అటు సిఐడి కోరబోతున్నట్టుంది. సారీ, కస్టడీ కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ గారికి హైకోర్టులో ఈరోజు ముందస్తు బెయిల్ ఉన్నట్టుందండి. మేడం ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో వచ్చింది, బట్ ఇందులో కూడా ముందస్తు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం, ఎందుకంటే ఈ కేసు ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆయన పేరే లేనట్టుంది. కనీసం ఈయన ముఖ్యమంత్రిగా అన్న యాడ్ చేశారు, అది స్కిల్ డెవలప్మెంట్కి లోకేష్ గారి ప్రో ఆయన ఆయన పోర్ట్ఫోలియోస్కి అసలు పెద్ద సంబంధం లేనట్టుంది. నోవే కనెక్టెడ్. వాస్తవంగా ఇప్పుడు ఈ కేసుల్లో ఎక్కడ చూసినా ఎక్కడ కానీ లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మెరిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కేసులో నుంచి బయటపడతారు. కాకపోతే వీళ్ళు బలవంతంగా గవర్నమెంట్ నుంచి అత్యుత్సాహం చూపిస్తూ లేని వాటిని కన్ఫ్యూజ్ చేస్తూ, నిన్న కూడా ఒక సీనియర్ అడ్వకేట్ గారు ఆయన 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 ఆర్గ్యుమెంట్స్ లో తడబడ్డాడు అనే విషయాన్ని మనం మీడియా ద్వారా విన్నాం. రోహతగ్ని గారు ఈ విషయంలో మండేకి అడ్జర్న్మెంట్ కావడానికి కారణం ఏమంటే, సీనియర్ అడ్వకేట్ రోహతగ్ని గారు చేసిన ఆ ఆర్గ్యుమెంట్ లో కన్ఫ్యూజన్ ఉంది అని కోర్టు కూడా ఆ నిర్ణయానికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే డ్రాగాన్ చేయడానికి చూపిస్తున్న శ్రద్ధ వాళ్ళు కేసులో వాళ్ళకి ఉన్న దొల్లతనాన్ని మనకు కళ్ళ కట్టినట్టు తెలియజేస్తుంది. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ కేసులు వీగిపోతాయనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. తొలి నుంచి వీటిని ఫాలో అవుతున్న అందరికీ తెలుస్తుంది ఏమంటే, ఇక్కడైతే ఏదో రకంగా వీళ్ళ మన వాళ్ళు పూజ చేసుకోవడానికి ఎక్కడ ఎక్కడ మిస్ అయి ఉండొచ్చేమో, కానీ సుప్రీంకోర్టులో క్లారిటీగా ఉంది. వాళ్ళు కూడా ఇందులో డాక్యుమెంట్స్ తీసుకురండి అంటే, ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడ హైకోర్టులో చూపించిన డాక్యుమెంట్స్ సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెట్టుండాలి కదా వీళ్ళు. అంటే వీళ్ళు కూడా ఫైల్ ని హైకోర్టులో ఒక విధంగా సుప్రీంకోర్టు ఒక విధంగా షో చేస్తున్నారా? ఇది కూడా మనకు మండేకి క్లారిఫై వస్తుంది, క్లారిఫికేషన్ వస్తుంది. అసలు ఆ షాడో ఫైల్ ఏంటో దాన్ని ఎవరు ఏంటో సుప్రీంకోర్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బాబు గారికి న్యాయం జరుగుతుంది. ఇది న్యాయవర్గాల్లో న్యాయవాదులు న్యాయస్థానంలో జరుగుతున్న చర్చలు కూడా ఆ దిశగానే జరుగుతున్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వాళ్ళు అసలు బెయిల్ కంటే కూడా క్వాషే జరుగుతుంది అనేది నమ్మకండి. ఓకే, అక్కడ క్వాష్ అంటే మండేకి ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో, రైట్ అండి. ఇక ఏసీబీ కోర్టు